రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు. ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించడంతో తలెత్తిన ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ రాళ్ల దాడిలో పలువురు కార్యకర్తలు నేతలకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు. ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించడంతో తలెత్తిన ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీస్తుంది. అక్కడ ఈ రాళ్ల దాడిలో పలువురు కార్యకర్తలు అలాగే నేతలకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడ ఇదంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఇబ్రహీంపట్నంలో కార్యకర్తలు రాళ్లు రువుకున్నారు, ఒకరి మీద ఒకరు, కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ ప్రెసెంట్? ఇప్పుడు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ర్యాలీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ర్యాలీలు ఒకేసారి పెద్ద ఎత్తున కార్యకర్తలతో బయలుదేరడంతో ఇవి ఒకరిపై ఒకరు కవింపు చర్యలకు పాల్పడంతో ర్యాలీ వెళ్తుంటే ఒక పార్టీ నాయకులు మరొక పార్టీపై కార్యకర్తలపై రాళ్లు విసురుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇరు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ కార్యకర్తలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్ఎస్ నాయకులపై విసురుకోవడంతో జెండా కర్రలు పరస్పరం విసురుకోవడంతో అక్కడ గాయాలయ్యాయి. వారి రక్త గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు, వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే భారీ ర్యాలీతో ఒకేసారి బీఆర్ఎస్ సంబంధించిన ర్యాలీ, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్లిరెడ్డి రంగారెడ్డి ఈ రోజు మంచి ముహూర్తం ఉండడంతో ఒకేసారి నామినేషన్ వేయడానికి భారీగా ర్యాలీతో వెళ్తున్న సందర్భంలో ఈ పరస్పరం కార్యకర్తలు రాళ్లు దూకుతున్నారు. పరస్పరం ఒకరిపై ఒకరు కాళ్ళు దూకున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రాళ్లు రూకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. రక్తగాయాలైన వారిని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి అదుపులోకి పూర్తిగా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ అభ్యర్థి మల్లెడ్డి రంగారెడ్డి ఇప్పుడు నామినేషన్ వేసి వెళ్ళిపోయారు. దీంతో మనం చూసుకోవచ్చు ఇరు పార్టీల నాయకులపై కూడా ఒక సందర్భంలో పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది. మనిషి రైట్, థ్యాంక్స్ ఫర్ ద బేట్ స్పీకర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు. ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించడంతో తలెత్తిన ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ ఈ రాళ్ల దాడిలో పలువురు కార్యకర్తలు నేతలకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు. ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించడంతో తలెత్తిన ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ ఈ రాళ్ల దాడిలో పలువురు కార్యకర్తలు నేతలకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. Thank you.
ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి. మానిషా, ఇటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఏదైతే కార్యకర్తల మధ్య గొడవ రాజుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒకేసారి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు భారీగా ర్యాలీలు చేపట్టడంతో ర్యాలీలో వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒకరికొకరు ఎదురుపడ్డారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మల్లెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కొంత బాహాబాకి దిగిలినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా కార్యకర్తలంతా కూడా రాను రుబ్బుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏదైతే వాళ్ళందరినీ కూడా చెల్లా చెదురుగా చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నామినేషన్లకు సంబంధించి ఈ రోజు పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే వేసినటువంటి సందర్భంలో ఇటు ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఎదురుపడడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొంత గందరగోళంగా మారి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం ఇంకట్టే పరిస్థితిని వెలుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. రాళ్లు రవ్వుకోవడంతో కొంతమందికి గాయాలైనట్టుగా ఇప్పటికే అటు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఎవరెవరికి గాయాలని ఎంతమంది గాయాలైన దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు ఆరోపిస్తున్నట్టు నేపథ్యంలో రేపట్తో నామినేషన్ల గడువు కూడా ముగుస్తుంది. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేపట్టడంతో ఉన్నటువంటి పోలీసులు కూడా పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతేనో వాటిని చూడకుండానే కొంతమంది పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కొంత గందరగోళం నెలకొనడంతో పోలీసులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా కాసేపటి క్రితమే రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అయితే అందజేశారు. మౌనిషా, అయితే దీంట్లో కొంతమంది కార్యకర్తలు అలాగే నేతలకు కూడా గాయాలైనట్లుగా చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, పోలీసులందరూ కూడా వాళ్ళందరినీ అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అక్కడ పరిస్థితి సద్దుమణికి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? కాసేపటి క్రితమే ఈ గందరగోళం అంతా కూడా చెలరేగింది. కార్యకర్తలంతా కూడా ఒకరికొకరు రాళ్లు రువుకోవడంతో కొంతమందికి గాయాలయ్యే అటు పోలీసులు కూడా కొంతమందికి దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి పోలీసులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా చెదగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కావచ్చు ఇటు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తను ఎవరైతే మల్లెడ్డి రంగారెడ్డి ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి తాను కూడా కాసేపటి క్రితమే నామినేషన్ చేసేందుకు కూడా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. మోనిషా. Right. Thanks for the updates, Kiran Bhupati. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు ఒకరిపై ఒకరు. ఒకేసారి రెండు పార్టీలు కూడా భారీ ర్యాలీ నిర్వహించడంతో తలెత్తిన ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ ఈ రాళ్ల దాడిలో పలువురు కార్యకర్తలు అలాగే నేతలకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడ సిచ్యువేషన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ అందుబాటులో ఉన్నారు. విక్రమ్, ప్రస్తుతం పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడ సిచ్యువేషన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు, అదుపులోకి తీసుకొచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? అక్కడ అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? ఇబ్రహీంపట్నంలో భద్రతా ఏర్పాట్లను రాచకొండ సిపి చౌహాన్ పరిశీలించారు. అయితే ఇక్కడ మన భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మనం చూసుకోవచ్చు, ఇరు పార్టీలకు ఒకేసారి అనుమతి ఇవ్వడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఎవరైతే గాయాల పాలయ్యారో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. కొంతమందికి తలకు రాళ్లు రువ్వడంతో ఇరు పార్టీల కార్యకర్తలు కూడా పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు ఇబ్రహీంపట్నంలో ఇరు పార్టీలు కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి కేవలం 320 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఈసారి బలమైన పోటీ ఉంది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మల్లెడ్డి రంగారెడ్డి కూడా ఇదే రోజు మంచి రోజు కావడంతో ఇద్దరు ఒకే రోజు నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో పరస్పరం కార్యకర్తలు కవింపు చర్యలకు పాల్పడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒకేసారి అనుమతినివ్వడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్టు అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో నామినేషన్ కు బయలుదేరారు. అదేవిధంగా అదే టైంలో కూడా మల్లెడ్డి రంగారెడ్డి కూడా అదే సమయంలో కూడా ర్యాలీకి బయలుదేరారు. ఈ నేపథ్యంలో పరస్పరం దాడులు చేసుకున్న పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఒకరిపై ఒకరు కవింపు చర్యలకు పాల్పడంతో ఈ దాడి జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వీరందరూ ఎవరైతే
కవింపు చర్యలకు పాల్పడ్డారో వారందరినీ కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. గాయాల పాలైన వారికి కొంతమంది విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్లో కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడం అదుపులోకి వచ్చింది. సిపి చౌహాన్ రాచకొండ సిపి చౌహాన్ ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మొత్తంగా ఇక్కడ పరిస్థితికి సంబంధించి ఇప్పటికిప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటనకు బాధ్యతకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మౌనిష రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విక్రమ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించడంతో తలెత్తిన ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఈ రాళ్ల దాడిలో పలువురు కార్యకర్తలకు అలాగే నేతలకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, మనుష కాసేపటి క్రితమే ఇటు ఇబ్రహీంపట్నం లో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలని కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. పెద్ద ఎత్తున ఈ రోజు చాలా మంది నేతలంతా కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా కూడా అభ్యర్థులంతా కూడా ఈ రోజు నామినేషన్లు వేయడానికి భారీగా ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు ఇబ్రహీంపట్నం లో కూడా ఒకరికొకరు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా కార్యకర్తలు ఎదురుపోవడంతో అక్కడ ఉన్నటువంటి గందరగోళ వాతావరణం అయితే ఏర్పడింది. ఒకరిపైన ఒకరు రాళ్ళు రువ్వుకోవడం పైన ఇటు పోలీసులు కూడా కొంత చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా రేపటితో నామినేషన్ల గడువు కూడా ముగియతుందంటే చాలా మంది 9వ తేదీ అంటే ఈ రోజున పెద్ద ఎత్తున నామినేషన్ల జిల్లాల వ్యాప్తంగా కూడా వేసినటువంటి నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో కూడా ఇటు ప్రచారంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ప్రస్తుత ఎమ్మెల్యే సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మంచిరెడ్డి కిషన్ రెడ్డి వర్గీయులు కావచ్చు, అంతేకాకుండా నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్లిరెడ్డి రంగారెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ కార్యకర్తలంతా కూడా ఎదురెదురు పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. వాళ్ళందరూ కూడా ఇటు రాళ్ళు ఇవ్వుకోవడంతో కొంతమంది కార్యకర్తలకు కావచ్చు, పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఉన్నటువంటి కార్యకర్తలు గాయాలైనటువంటి వాళ్ళందరూ కూడా స్థానిక ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ పోస్ట్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ పోస్ట్ అంతా కూడా పోలీసులు అంతా కూడా వాళ్ళందరినీ చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే అదుపులోనే ఉంది. ఇక్కడ కూడా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించకూడదని కూడా ఇన్ని ఎన్నికల సంఘం అంతా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా భారీగా ఆ పర్మిషన్లు కూడా తీసుకోకుండా కేవలం 500 మందికి పర్మిషన్ తీసుకొని ఎక్కువ మంది ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, అటు జిల్లాల వ్యాప్తంగా కూడా కనబడుతున్నాయి. కొంతమంది అయితే అంగు ఆర్భాటం లేకుండానే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం లో కూడా చాలా మంది కార్యకర్తలు, ఒకసారి మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు, చాలా మంది కార్యకర్తలంతా కూడా దారి ర్యాలీగా నామినేషన్ వేసేందుకు వెళ్తా ఉన్నారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఎదురెదురుగా బాహాబాకి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకరికొకరు రాళ్ళు ఇవ్వకోవడం పైన కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా కొంతమందికి చాలా మంది కూడా గాయాలైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ పోలీసులు వాళ్ళందరినీ ఏదైతే లాఠీచార్జ్ చేసి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అయితే ఇక్కడ కొంత అదుపులోకే వచ్చింది. మౌనిష రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ భూపతి.